నమస్తే, వయం 6 న్యూస్ కు స్వాగతం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 27-28 కరీంనగర్ నుండి వేములవాడ వరకు తెలంగాణ ఉద్యమకారుల విజయ సంకల్ప మహాపాదయాత్రను జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. సికింద్రాబాద్ లోని అమరవీరుల స్థూపం దగ్గర 1969 ఉద్యమకారుల చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చీమా శ్రీనివాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమకారులను కూడా అన్ని విధాలుగా ఆదుకోవాలని ఈ మహాపాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. మహాపాదయాత్ర ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి, రాష్ట ప్రధాన కార్యదర్శి పట్లోల సురేందర్ రెడ్డి, రాష్ట నాయకులు బల్దేవ్ రెడ్డి, జానకిరెడ్డి, ప్రసాద్, జువాది శంకర్, గ్రేటర్ హైదరాబాద్ కరీంనగర్ దయానంద్, గ్రేటర్ ఉపాధ్యక్షులు వెంకట్చారి, టీయుఎఫ్ రాష్ట మీడియా అధికార ప్రతినిధి తాడూరి గగన్ కుమార్, టీవీ ప్రతినిధి భాస్కర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గ్రేటర్ హైదరాబాద్ మీడియా కన్వీనర్ మీసాల ఎల్లేష్, రాంబాబు ముదిరాజ్, జగన్ యాదవ్, చంద్రశేఖర్, వీరస్వామి, విష్ణువర్ధన్, అనంతలక్ష్మి, శ్యామల, నాగజ్యోతి, నజరీన్, నాగలక్ష్మి, అరుణ తదితరులు అధిక సంఖ్యలో. కరీంనగర్లో ఈ నెల 27-28 జరిగే మహాపాదయాత్రకు సంబంధించి పోస్టర్ని ఇక్కడ 69 అమరవీరుల స్థూపం వద్ద క్లాక్ టవర్ దగ్గర ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఒకటే పిలుపునిస్తున్నాం. ఉద్యమాలగడ్డ కరీంనగర్లో జరిగే మహాపాదయాత్రకి వేలాదిగా తరలొచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఉద్యమకారులు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఉద్యమకారులందరూ కూడా ఒకటే గమనించండి, మనకి ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలంటే మన అందరం కూడా ఐక్యం కావాల్సిన సందర్భం వచ్చింది. ఈ మహాపాదయాత్ర ద్వారా ప్రభుత్వానికి, ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేద్దాం. ఈరోజు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలని రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా ఇమీడియట్గా పరిష్కారం చేయాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసమే ఒక మహాపాదయాత్రను చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఉద్యమకారుడు ఉద్యమ సమయంలో ఏ విధంగా ఉత్సాహంగా ముందుకొచ్చారో ఈరోజు మన కోసం చేస్తున్నటువంటి ఈ మహాపాదయాత్రను కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. మహాపాదయాత్రని ప్రారంభించడానికి ఉద్యమ నాయకుడు, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు, అదేవిధంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మానకొండరి ఎమ్మెల్యే గారు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా వివిధ ఉద్యమ నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. 33 జిల్లాల నుండి మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు, నాయకురాలు పెద్ద ఎత్తున వేలాది మంది ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనడానికి ఇప్పటి నుండే సిద్ధమవుతున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్లో పోటీ చేసినప్పుడు ఆయన గెలిస్తే మొక్కుకుంటామని ఆ రోజు మా యొక్క ఉద్యమకారుల ఫోరం నాయకులు, కరీంనగర్ నాయకులు ఆ రోజు మొక్కుకోవడం జరిగింది. వేములవాడలో ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రంకి వచ్చి మొక్కుకుంటామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా పొన్నం ప్రభాకర్ గారి గెలుపుకి ఆ యొక్క మొక్కులు తీర్చుకోవడానికి ఈ యొక్క యాత్ర చేస్తున్నాం. ఇంకా రెండో ఉద్దేశం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలని త్వరగా అమలు చేయడం కోసం అనేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. జై తెలంగాణ.